नमस्ते फ्रेंड्स, नेनु मी श्रावणी, वेलकम बैक टू श्रावणीस किचन। ఈ రోజు మన ఈ వీడియోలో క్రిస్పీగా రవ దోశను హోటల్ స్టైల్లో ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో క్లియర్గా డౌట్స్ లేకుండా చూపిస్తున్నానండి. అలాగే ఈ దోశలోకి మంచి టేస్టీగా టమాటా చట్నీని కూడా చూపిస్తున్నాను. ఈ చట్నీ చేయడం చాలా చాలా ఈజీ అండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఈ మెథడ్లో చేసే రవ దోశ రుచి చాలా బాగుంటుంది. పెరుగు సోడా ఇవేవి వేయకుండా అచ్చం హోటల్లో ఎలా అయితే చేస్తారో అదే మెథడ్ని చూపిస్తున్నానండి. పిండి కలపడం దగ్గర నుండి దోశ కాల్చేంత వరకు అన్ని టిప్స్ ని కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నానండి. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూసి మీరు కూడా ఈ మంచి బ్రేక్ఫాస్ట్ ని ఎంజాయ్ చేయండి. ముందుగా రవ దోశ కోసం పిండిని కలిపి తీసుకుందాం. ఒక బౌల్ ని తీసుకొని మీరు ఏ కప్పుతో అయితే మెజర్ చేసి తీసుకుంటారో అన్ని కూడా అదే కప్పుతో కొలిచి తీసుకోవాలి. అది మెజరింగ్ కప్ అయినా సరే, ఇంట్లో ఉండే నార్మల్ కప్ అయినా సరే. ముందుగా ఒక అరకప్పు వరకు ఉప్మా రవను అంటే బొంబాయి రవను తీసుకోండి. అదే కప్పుతో ఒక కప్పు వరకు బియ్య పిండిని తీసుకోండి. మీరు రెడీమేడ్గా వాడే బియ్య పిండినైనా వాడచ్చు, లేదా ఇంట్లో పట్టించిన బియ్య పిండినైనా తీసుకోవచ్చు. అదే కప్పు కొలతతో ఒక పావు కప్పు మైదా పిండిని తీసుకోండి. ఇక్కడ నేను హోటల్ స్టైల్లోలా చూపిస్తున్నాను కాబట్టి మైదా పిండిని వాడుతున్నానండి. మీరు ఇంట్లోనే చేసుకుంటున్నారు కాబట్టి మైదా పిండికి బదులుగా ఒక పావు కప్పు గోధుమ పిండినైనా తీసుకోవచ్చు. సో ఇలా తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక 7-8 మిరియాలను దంచి పొడి చేసి తీసుకోండి. అలాగే ఒక టీ స్పూన్ జీలకర్రను కూడా తీసుకోండి. సన్నగా తరిగిన ఒక 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని, 1/2 టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని, కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని ఇలా చేతిలోనే కొంచెం రబ్ చేసి తీసుకోండి. దీని వలన ఉల్లిపాయలోని పొరలన్నీ కూడా విచ్చుకుంటాయి. అలాగే ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీరాకుని, కరివేపాకుని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును తీసుకొని ముందుగా ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలపండి. ఇలా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి నీళ్లను కొంచెం కొంచెంగా తీసుకుంటూ మిక్స్ చేసుకుందాం. ఇలా తీసుకొని ఏదైనా విస్కర్తో కానీ లేదా గరిటెతో కానీ బాగా కలపండి. ప్రజెంట్ ఒక 2 కప్పుల వరకు నీళ్లను తీసుకున్నాను. ఒకసారి పిండంతా కూడా ముద్దలు లేకుండా ఇలా బాగా కలిపాక ఆ తర్వాత మిగతా నీళ్లను తీసుకుందాం. చూడండి, ముద్దలు లేకుండా ఇలా కలిపాక ఇప్పుడు ఇందులోనే మరో 2 కప్పుల వరకు నీళ్లను తీసుకోండి. అంటే మనం తీసుకున్న ఈ పిండి క్వాంటిటీకి ఒక 4 కప్పుల నీళ్ళనేవి పడతాయి. అందుకే మనం ఏ కప్పునైతే తీసుకుంటామో అదే కప్పుతో అన్ని కొలిచి తీసుకున్నామంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇలా 4 కప్పుల నీళ్ళను తీసుకొని కలిపాక చూడండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మనకు ఇలా ఉండాలి. ఇది పర్ఫెక్ట్. ఈ కన్సిస్టెన్సీలో కలిపితే రవ దోశలు చాలా ఈజీగా అవలీలగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు రవ అనేది కొంచెం నానాలి కాబట్టి మూత పెట్టి ఒక 20-30 నిమిషాలు పక్కన పెట్టండి. ఈలోగా మనం ఇందులోకి కమ్మటి చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1-2 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకొని, ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని తీసుకొని ఫ్రై చేయండి. మీరు కావాలంటే 1 స్పూన్ పచ్చిశనగపప్పుని, మరో స్పూన్ మినప్పప్పునైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ శనగపప్పుని తీసుకొని దోరగా ఫ్రై చేశాక ఇందులోనే 4-5 ఎండుమిరపకాయల్ని, అలాగే 2-3 పొట్టు వల్చేసిన వెల్లుల్లిపాయల్ని తీసుకొని ఫ్రై చేస్తున్నాను. సో ఇవి కూడా కొంచెం లైట్గా ఫ్రై చేశాక 1/2 కప్పు ఉల్లిపాయలు తీసుకొని ఫ్రై చేయండి. మనం ఉల్లిపాయల్ని మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, దూరదూరగా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇందులోనే మరో 1/2 కప్పు టమాటా ముక్కల్ని కూడా తీసుకొని ఫ్రై చేయండి. అలాగే టమాటాలు ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వడానికి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును తీసుకొని బాగా ఫ్రై చేయండి. మనకు టమాటా అనేది కొంచెం సాఫ్ట్గా ఫ్రై అయితే సరిపోతుంది. 2-3 నిమిషాలు అయ్యేసరికి చూడండి, ఇవన్నీ బాగా ఫ్రై అయ్యి టమాటా కూడా కాస్త సాఫ్ట్ అయ్యింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నిటిని కాస్త చల్లారనివ్వండి. ఇవి కొంచెం చల్లారాక మిక్సీ గిన్నెలోకి తీసుకొని గ్రైండ్ చేసుకుందాం. మీరు కావాలంటే ఇదే టైంలో చిన్న చింతపండు రెబ్బను, అలాగే చిన్న బెల్లం ముక్కనైనా తీసుకొని గ్రైండ్ చేయవచ్చు. అలాగే గ్రైండ్ చేసేటప్పుడు అవసరానికి సరిపడా నీళ్ళను కొంచెం తీసుకొని ఇలా మెత్తగా రుబ్బి తీసుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా చట్నీని తీసుకున్నాక పోపు కోసం ఇక్కడ నేను 2-3 టీ స్పూన్ల ఆయిల్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు, ఇంగువను తీసుకొని ఫ్రై చేసి పోపును తీసుకుంటున్నానండి. అంతే, ఎంతో టేస్టీగా టమాటా చట్నీ తయారైపోయింది. ఇలా మనం ముందుగా చట్నీని రెడీ చేసుకుని ఆ తర్వాత దోశలు వేసుకుంటే వేడి వేడిగా తినేయచ్చు. అలాగే ఇక్కడ నేను టమాటా చట్నీని చూపించాను కదా, మీరు కావాలంటే ఈ టమాటా చట్నీకి బదులుగా మళ్ళీ కొబ్బరి చట్నీని చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో వాటి లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. 1/2 గంట తర్వాత మనం కలిపి పెట్టిన పిండిని తీసుకుని చూస్తే చూడండి, నీళ్ళన్నీ కూడా పైకి తేలాయి కదా.
ఇలా నీళ్ళన్నీ కూడా పైకి తేలి రవ అనేది కింద పట్టిస్తుంది. ఒకసారి బాగా కలిపి ఇప్పుడు మనం దోశల్లా చేసుకుందాం. అలాగే ఈ రవ దోశ కోసం మనం ఇంట్లో చేస్తున్నాం కాబట్టి ఇలా మీడియం సైజులో పెనం తీసుకుంటే రవ దోశలు అనేవి చాలా చక్కగా ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇంట్లో ఎవరికైనా పెద్ద మంట పైన పెట్టినా కానీ మీడియంగానే వస్తుంది కాబట్టి ఇలా పెనం కూడా ఇలా మంటకు తగ్గట్టుగా తీసుకుంటే దోశ అనేది చాలా చక్కగా కాలుతుంది. ఇప్పుడు ముందుగా కొంచెం ఆయిల్ని తీసుకొని ఒకసారి ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేయండి. ఆయిల్ అనేది మనం ముందుగా ఎక్కువ వేయాల్సిన పని లేదు. ఇలా ఒకసారి స్ప్రెడ్ చేశాక సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని అక్కడక్కడ ఇలా తీసుకోండి. ఇప్పుడు దీనిపైన మనం కలిపిన పిండిని మరోసారి కలిపి గరిటెడు పిండిని తీసుకొని ఇప్పుడు దోశలా వేసుకుందాం. దోశలు చేసే ప్రతిసారి కూడా ఒకసారి బాగా కలిపి ఇలా తీసుకోండి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా స్ప్రెడ్ చేసినట్టుగా వేయండి. ఇలా ప్యాన్కి మొత్తంగా తీసుకున్నాక ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి దోశను బాగా కాల్చేయండి. మనం తీసుకున్న ఈ దోశ పైన తడి అనేది ఆరిపోయాక పైనుండి చుట్టూ అంచులో కొంచెం ఆయిల్ని వేసి దోశను బాగా కాల్చేయండి. మనం ఈ రవ దోశ కోసం ఎప్పుడు కూడా ఇలా మీడియం సైజ్ పెనాన్ని తీసుకోవాలండి. మరీ పెద్ద పెనపైన చేసినా కానీ మధ్యలో కాలి చుట్టూ అలాగే తడితడిగా సాఫ్ట్గా ఉండిపోతుంది. ఇన్ కేస్ మీరు పెద్ద పెనం పైన చేస్తుంటే ఇలా ప్యాన్ పట్టుకొని చుట్టూ తిప్పుతూ బాగా కాల్చేయండి. ఇలా కాల్చిన దోశ అనేది బాగా వస్తుంది, కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఇక్కడ మనం మీడియం సైజ్ పెనాన్ని తీసుకున్నాం కాబట్టి తిప్పుతూ కాల్చాల్సిన అవసరం లేదు, మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కాలిస్తే సరిపోతుంది. చూడండి, మనకు దోశ కాలేటప్పుడు ఇలా పైన కొంచెం బ్రౌన్ కలర్లో కనబడుతుంది. ఇలా వస్తుందంటే దోశ అనేది బాగా కాలుతున్నట్టు. ఇప్పుడు స్లోగా అంచుల చుట్టూ కొంచెం లూజ్ చేసి దోశను తీసుకుందాం. రవ దోశ చేయడం పెద్ద కష్టం అనుకుంటారు కానీ ఈ మెథడ్లో చేస్తే మీరు మొదటిసారి చేసినా చాలా ఈజీగా పర్ఫెక్ట్గా చేయగలరండి. ఇలాగే మనం ఇంకో దోశను వేసేటప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఇలా తీసుకొని ముందు చేసినట్టుగానే రవ దోశను ప్రిపేర్ చేసుకోవడమే. ఇలా మనం మార్నింగ్ టైంలో అయినా హడావిడి లేకుండా అతి సులువుగా చేసుకోవచ్చు. సో మీరు కూడా ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని డెఫినెట్గా ట్రై చేసి చూడండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మళ్ళీ కింద కామెంట్లో నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఇలా రవ దోశలు చేసేటప్పుడు పిండి ఏమైనా మిగిలిపోతే మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.